నేషనల్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడిన ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమంలో ఇది అన్ని వర్గాలకు కనీస పొదుపు పథకంతో డిపాజిట్ చేయడం ద్వారా డిపాజిట్ మొత్తంలో కొంత భాగాన్ని అధిక రాబడి ఆధారంగా ఇవ్వబడుతుంది, మిగతాది జీవితకాలపు పెన్షన్ రూపంలో ఇవ్వబడుతుంది. దీని యొక్క అర్హతలు వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులు ఉండవలను. ఇది పనిచేసే విధానం ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఒక వ్యక్తి వయసు 20 సంవత్సరాల కాలంలో అతను నెలకి 500 రూపాయలు డిపాజిట్ కట్టుకొని అనుకుంటే 35 సంవత్సరాల స్కీమ్ కాలపరిమితి అయిన తర్వాత అతను చేసిన డిపాజిట్ మొత్తం 210,000 రూపాయలు, 60 సంవత్సరాల కాలం తర్వాత అతను పొందే మొత్తం లాభం 19,14,000 రూపాయలు. అందునుంచి 11,48,483 రూపాయలు 60 సంవత్సరాల తర్వాత నగదు రూపంలో చెల్లించబడుతుంది. మిగిలిన మొత్తం 7,65,650 రూపాయలు నెలకి 4,400 రూపాయలు పెన్షన్ రూపంలో జీవితాంతం పొందవచ్చు. ఇతర లాభాలు స్కీమ్ ప్రారంభం నుంచి 3 సంవత్సరాల గడువు లోపల జమైన మొత్తంలో 25% తిరిగి పొందవచ్చును. ఈ విధంగా నియమిత కాలంలో 3 సార్లు పొందవచ్చును. పెన్షన్దారుడు అకాల మరణం సంభవించడంతో ఆ పెన్షన్ను సదరు పెన్షన్దారుని యొక్క శ్రీమతికి ఇవ్వబడుతుంది. ఆ శ్రీమతి కూడా మరి కాలం చేస్తే ఆ పెన్షన్ను కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది పూర్తి మొత్తంగా. 60 సంవత్సరాలలోపు ఎన్పిఎస్ అకౌంట్ని క్లోజ్ చేసి అమౌంట్ పొందాలని అనుకుంటే కేవలం 20% మాత్రం నగదు రూపంలో చెల్లిస్తారు, మిగతా 80% పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. 3 వ్యక్తులు నామినీగా పొందవచ్చును. ఎన్పిఎస్లో చేరడానికి ఒక ఫోటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మరి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ కాపీలు కావాల్సి ఉంటుంది. ఈ స్కీమును మీరు ఎనీ ఏసీఎస్సీ సెంటర్ నందైనా సంప్రదించి ఈ యొక్క స్కీమ్ వివరాలు తెలుసుకోగలరు.